గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈస్ ప్రేమలరాణి, డాక్టర్ ఆఫ్ కొత్త నాగతన్మయ్. మా పాపకి సడన్ గా స్టమక్ ఏక్ వచ్చింది. సో నేను మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా ఫ్యామిలీ డాక్టర్ యుగేందర్ సార్ ప్రిఫర్ చేయడం వల్ల నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. నేను చాలా ఎంత బాధతో వచ్చాను అంటే అంత బాధతో వచ్చాను అనమాట. కానీ నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తున్నానంటే మా పాపకి చిన్న లోపల స్టమక్ ఏక్ వల్ల ఒక చిన్న పేగు మడత పడింది. సో అది వీళ్ళు ఎటువంటి మా పాప ఏజ్ వచ్చేసి 11 ఇయర్స్, కానీ అంత చిన్న పాపకి వీళ్ళు ఇంత క్విక్గా వితిన్ 1 డేలో నేను డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను అంటే నాకు కవిత మేడంకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఎంటైర్ దిస్ అను మై బేబీ టీమ్ ఆల్సో. నేను ఎంత హ్యాపీగా వెళ్తున్నాను అంటే నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నాకు దేవుడు కనబడితే ఈ కవిత మేడంకి బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా రిజల్ట్తో, మంచి రిజల్ట్తో వెళ్తున్నాం మేము. నేను ఇంత మంచి రిజల్ట్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సహజంగా నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట మాది. సో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటి అంటే ఇంత పెద్ద హాస్పిటల్ చూసి కొన్ని రూమర్స్ ఉండేవి. ఇక్కడ డబ్బులు తప్ప ట్రీట్మెంట్ ఏమి ఉండదు, వెళ్ళినా వేస్ట్, పట్టించుకోరు, డబ్బున్న వాళ్ళని పట్టించుకుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోరు, పేదవాళ్ళని పట్టించుకోరు అనే ఒక రూమర్స్ ఉండేవి. బట్ అవన్నీ చాలా 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 తప్పుడు రూమర్స్, 100%. ఎందుకంటే ఎవరికైనా సరే మనం మాట్లాడుతున్నాము అంటే రూమర్ కూడా మనం మాట్లాడకూడదు. మన జీవితంలో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం మాట్లాడాలి. బట్ నేను కూడా అలాగే అనుకున్నాను, రూమర్సే నిజం అనుకున్నాను. కానీ నా రూమర్, నేను అనుకున్న రూమర్స్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. అసలు దీనికి దానికి అసలు చాలా, అదే అంటారు చూడండి పాత రోజుల్లో చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది అని, అదే పక్క అనమాట. ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటిది ఏంటి అని. సో నేను దానికి మాత్రం 100% నేను ఫుల్గా, నేను ఇంత పెద్ద హాస్పిటల్ అయినా సరే ఇంత బాగా చూసుకుంటారా అనేది నేను చాలా, ఆ విషయంలో మాత్రం నేను చాలా 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 హ్యాపీ. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసుకుంది కూడా చాలా రైట్గా ఉంది. నేను వినింది మాత్రం అంతా తప్పే అన్నమాట. ఏకాడికి పెద్ద హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఉండదు, డబ్బులు దోచుకోవటం, డబ్బుల్ని రక్తం పిండినట్టు పిండుతున్నారు అని, జస్ట్ అంతే, ఏం లేదు. కానీ ట్రీట్మెంట్ మాత్రం అను మై బేబీ హాస్పిటల్ అనేది చాలా చాలా బెస్ట్ 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 అంతే. థ్యాంక్ యూ సో మచ్.